మీ ఉద్దేశంలో సంజయ్ ఎందుకు తీసేసారు అంటారు అది పార్టీ నిర్ణయం పార్టీ నిర్ణయాన్ని ప్రశ్నించేది నాకు లేదు ప్రశ్నించడం కాదు బట్ రీజన్ ఏదో ఒకటి ఉండాలి కదా రీజన్ అంటే అది రీజన్ పార్టీ నిర్ణయాల్లో భాగంగా ఇప్పుడు త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిందని తీసిండొచ్చు ఏదైనా రీజన్ మార్చి లో కంప్లీట్ అయింది జూలై తీస్తా ఉన్న సందర్భంలోనే కర్ణాటక ఎలక్షన్స్ రావడం ఆలస్యం అయిండొచ్చు దాంట్లో ప్రత్యేకమైనటువంటి కారణం ఉందా నేనైతే అనుకోవడం లేదు ఎందుకు గ్యాప్ వచ్చింది మేడం బండి సంజయ్ గ్యాప్ లేదు నాకు గ్యాప్ లేదు బండి సంజయ్తో గ్యాప్ లేదు ఎవరితో నాకు ఎలాంటి గ్యాపులు లేవు దట్స్ ఆల్ ఎవరు ఊహించుకుంటున్నారో ఎవరు మాట్లాడుతున్నారు నాకు ఎవరితో కూడా గ్యాప్ బండి సంజయ్ ఇద్దరు క్లోజ్ కాబట్టి ఎవరు ఎవరితోనైనా క్లోజ్ ఉన్నా నాకు ఎవరితో కూడా గ్యాప్లు లేవు నేను ఎవరితో కూడా కాంట్రవర్షియల్కి పోయేటటువంటి వ్యక్తిని కాదు నా జోలికి ఎవరన్నా వస్తే కూడా ఊరుకోరనుకున్నాను వేరే విషయం కానీ ఎవరైనా నా జోలికి వచ్చినా కూడా నేను చెప్పలేదు వచ్చారు దాకా అయితే నా అన్ను కూడా కాంట్రవర్షియల్ చేసినటువంటి పరిస్థితి ఎవరు చేయలేదు వాళ్ళందరూ కూడా నన్ను గౌరవిస్తున్నారు పార్టీలో అందరు గౌరవిస్తున్నారు అందరు మంచిగా చూసుకుంటున్నారు అలాంటిది ఏమీ లేదు ఇప్పుడు మీతో పాటు కాంగ్రెస్ నుంచి కూడా చాలా మంది వచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వచ్చారు వివేక్ వెంకటస్వామి వచ్చారు విజయశాంత్ వచ్చారు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు పార్టీ నుంచి వాళ్ళు వెళ్ళిపోవడానికి కారణం మీరు ఏ విధంగా చూస్తారు ఏం కారణం అంటారు రాజగోపాల్ రెడ్డి గెలిచారు వివేక్ గెలిచారు సార్ చేయలేదు ఇక్కడ లేకపోయారేమో మరి తెలియదు ఒక్కొక్కరి ఒక్కొక్క ఇది ఉంటుంది కదా వాళ్ళు ఇక్కడ పార్టీలో మరి వాళ్ళకి ఏమి ఇబ్బందులు అయినాయి ఎందుకు ఇక్కడ కంటిన్యూ కాలేకపోయినా వాళ్ళే చెప్పాలి నేను ఎట్లా చెప్తా చెప్పండి వాళ్ళ తరఫున అంటే లేని వాతావరణం ఏం కూడా వేరే పార్టీ నుంచి వాళ్ళు ఉండలేకపోయినారేమో వాళ్ళ రీజన్స్ అనేది వాళ్ళు చెప్పాలని నేను చెప్పలేను కదా అది వాళ్ళు ఎందుకు ఉండలేకపోయారు ఎందుకు పార్టీ మారిపోయారు దే ద టు గివ్ ద రీజన్స్ నేను కాదు కదా అంటే ఒక అవుట్సైడర్గా అవుట్ సైడర్ వచ్చి బీజేపీలో ఇవ్వడగలిగే సిచ్యువేషన్ ఉంటుందా చాలామంది చెప్తున్నారు వేరే పార్టీ నుంచి వచ్చి బీజేపీలో ఇమడడం కష్టం ఇక్కడ ఉన్న ఓల్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాత వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు వేరే వాళ్ళని వాళ్ళు గెలవరు వేరే వాళ్ళు గెలవనివ్వరు ఇక్కడ మొత్తం ఆపేస్తారు వాళ్ళని ఒక విధంగా బందీ బందీ బందీలాగా చేస్తారు వాళ్ళకి ఊపిరి ఆడ ఊపిరి చల్పకుండా ఎవరన్నారో నాకు ఇప్పుడు పార్టీలో లేడు కాబట్టి అని ఉంటాడు మరి వీళ్ళు కూడా అన్నారు వెళ్ళిపోయిన కూడా పార్టీలో లేని వాళ్ళు అన్నారు కదా అని చెప్తున్నారు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉంటే పార్టీలో